అందరికీ నమస్కారం అండి శ్రావణమాసం వచ్చేస్తున్నది శ్రావణమాసంలో ప్రముఖంగా చేసుకునే పూజలలో కృష్ణాష్టమి పండుగ కూడా ఒకటి కృష్ణాష్టమి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది చేసుకుంటూ ఉంటారు దీన్నే శ్రీకృష్ణ జన్మాష్టమి అని కూడా అంటారు యుగంలో శ్రీకృష్ణుడు జన్మించిన ఈ తిథిని భక్తులంతా శ్రీకృష్ణ జన్మాష్టమిని ఘనంగా జరుపుకుంటూ ఉంటారు ఈ శ్రీకృష్ణ జన్మాష్టమిని ఎలా జరుపుకోవాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాము శ్రీకృష్ణ జన్మాష్టమిని చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దశావతారాలలో శ్రీకృష్ణ అవతారాన్ని గుర్తిస్తారు శ్రీ మహావిష్ణువు ఎత్తిన దశావతారాలలో శ్రీకృష్ణ అవతారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది శ్రీకృష్ణుడు కర్మయోగిగాను ధర్మానికి ప్రతిరూపంగానూ భగవద్గీతను అందించిన భగవానుడిగాను కీర్తించడం జరిగింది అలాంటి శ్రీకృష్ణుడి జన్మాష్టమాన్ని అలాంటి శ్రీకృష్ణుడి జన్మాష్టమిని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు శ్రీకృష్ణ జన్మాష్టమిని ఒక్కొక్క సంప్రదాయంలో ఒక్కొక్క ఆచారం మనకి అందుబాటులో ఉంది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో శ్రీకృష్ణ జన్మాష్టమిని చాలా ఘనంగా జరుపుకుంటారు ఆ రోజు పాటించాల్సిన నియమాలు ఏంటో ఈరోజు ఇప్పుడు మనం తెలుసుకుందాము శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకునే ముందు రోజు ఇంటిని శుభ్రంగా తుడుచుకోవాలి పూజాగదిని కూడా శుభ్రంగా కడుక్కోవాలి ఇంటి ముందు నుంచి శ్రీకృష్ణుడి పాదముద్రలను సున్నంతో పూజాగది వరకు వేసుకోవాలి శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకునే ముందు రోజు ఇంటిని శుభ్రంగా తుడుచుకొని పూజాగదిని కూడా శుభ్రం చేసుకోవాలి ఇంటి ముందు నుంచి శ్రీకృష్ణుడి పాదముద్రలను సున్నంతో పూజాగది వరకు వేసుకోవాలి ఇలా చేయటం ద్వారా శ్రీకృష్ణుడు ఇంట్లో ప్రవేశించి నైవేద్యం స్వీకరిస్తాడని భక్తులు నమ్ముతుంటారు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు కృష్ణుడి బంగారు వెండి విగ్రహము లేదా చిత్రపటానికి పూజలు జరుపుకోవాలి కృష్ణుడికి ఇష్టమైన పాలు పెరుగుతో చేసిన వంటకాలను నైవేద్యంగా పెట్టాలి ముఖ్యంగా వెన్నెను నైవేద్యంగా పెడితే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని తొందరగా పొందవచ్చు శ్రీకృష్ణాష్టమి రోజు సరదాగా స్నేహితులతో కలిసి సాయంకాలం పూట పుట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు సాధారణంగా గ్రామాలు పట్టణాల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన గోవులకు ఆ రోజు సేవ చేస్తే ఎంతో పుణ్యం పొందవచ్చు ఆవులకు అరటి పండ్లు ఉడగబెట్టిన శనగలు ఎండుగడ్డి తినిపించినట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి శ్రీకృష్ణుడు బాలగోపాల రూపంలో వికసించి ఆకుపై నిద్రిస్తాడు అతని శరీరంలో అనంతమైన విశ్వాలు ఉన్నాయి కృష్ణుడు అంటే ఆకర్షించటము కృష్ణుడు అంటే పారవశ్యము లేదా సంపూర్ణ మోక్షం వైపు ఆకర్షించేవాడు శ్రీకృష్ణుని బాలరూపాన్ని పూజిస్తూ ఆయనకు నమస్కారం చేయాలి కృష్ణుడికి నమస్కరించి చివరిలో చేతిలో అక్షంతలు పుష్పము పట్టుకొని దానిపైన నీళ్లు చల్లి శ్రీకృష్ణుడికి సమర్పించాలి కృం కృష్ణాయ నమ ఓం శ్రీ నమ శ్రీకృష్ణాయ తమాయ స్వాహ నాదాయ స్వాహ గోవల్లభాయ స్వాహ ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ కృష్ణాయ గోవిందాయ వల్లభాయ శ్రీం 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 ఇది శ్రీకృష్ణ జన్మాష్టమి మంత్రము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం